ఇక వాక్యాన్ని వినండి ప్రియులారా. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో దినవృత్తాంతాల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 11వ వాక్యంలో ఒక 3 మాటలు ఈ విధంగా ఉన్నాయి. మొట్టమొదటిది ఏంటి అంటే యెహోవాను ఆశ్రయించుడి, రెండవది ఆయన బలమును ఆశ్రయించుడి, మూడవది ఆయన సన్నిధిని నిత్యము వెదుకుడి అని ఒక 3 మాటలు ఈ వచనంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ మాటలు అంటున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే ఒక దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు, ఒక దేశాన్ని పరిపాలిస్తున్న రాజు. మీరు రెండవసారి మాట్లాడితే బాగుంటుంది. ఒక దేశాన్ని పరిపాలిస్తున్న రాజు, ఆ రాజు పేరేంటి అంటే దావీదు. ఆ రాజు పేరేంటి? దావీదు. ప్రియులారా, వాస్తవానికి ఈ మాటలు రాజు నోట రావాల్సిన మాటలు కాదు ఇవి. ఎందుచేతనంటే రాజు మాట్లాడుతున్నటువంటి మాటలు మనం గమనిస్తే కనుక చాలా విడ్డూరంగా ఉన్నాయి. ఇవి ఏమంటున్నాడంటే యెహోవాను ఆశ్రయించండి అంటున్నాడు ఇతను రాజు అయ్యుండి. రెండవది ఆయన బలమును ఆశ్రయించండి అంటున్నాడు. మూడవది ఆయన సన్నిధిని నిత్యము వెదకండి అని ఈ రాజుగారు మాట్లాడుతున్నటువంటి విషయాలు మనం చూసాం. ప్రభునందు ప్రియులారా, ఈ మాట్లాడుతున్నటువంటి రాజుకి అప్పటికి పదవి లేనోడేం కాదు, రాజ్యం లేనోడేం కాదు. రాజ్యం ఉంది, అధికారం ఉంది, సైన్యము, సైన్యాధిపతులు, సహస్రాధిపతులు, ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యాలు, నగరాలు, కోటలు అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నటువంటి రాజు సహజంగా ఏమన్నాడంటే, ఇదిగో మీకు ఏదైనా అవసరమైతే నన్ను ఆశ్రయించండి అన్నాడు. అంతే కదండి, నన్ను ఆశ్రయించండి. రెండవది, మీరు ఏది అవసరమైనా నాకు అధికారం ఉంది, నాకు అధికార బలం ఉంది, మీ దగ్గరికి రండి, మీకు ఎలాంటి పని అయినా చేసి పెడతాను. మూడవది, నిత్యము ప్రతిరోజు నా ఇంటికి రండి, మీకు ఏది అవసరమైన దగ్గర రండి అని చెప్పవలసినటువంటి రాజు చెప్తున్న మాట ఏంటి అంటే, మీరు నన్ను ఆశ్రయించడం ద్వారా, నా బలాన్ని ఆశ్రయించడం ద్వారా, నా ఇంటికి రావటం ద్వారా మీకేమీ ప్రయోజనం లేదు. మీరు యెహోవాను మాత్రమే ఆశ్రయించండి, ఆయన బలాన్ని మాత్రమే ఆశ్రయించండి, మూడవది ఆయన సన్నిధిని నిత్యము వెదకండి అని చెబుతూ ఉన్నాడండి. వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈయన ఎవరని చెప్పాను మీకు? రాజు దావీదు గారు, దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు, అధికారంలో ఉన్నవాడు. ఇంతకీ దావీదు గురించి లేఖనాలలో మనం చూస్తే కనుక ఒక కొన్ని విషయాలు నేను మీకు మీ ముందుకు తీసుకుని వస్తాను. బైబిల్లో నుంచి జాగ్రత్తగా చూడండి, దావీదు బలవంతుడా కాదా అనే దాని గురించి. సమూయేలు 17వ అధ్యాయం 50వ వచనం చదవండి ఒకసారి. సమూయేలు 17వ అధ్యాయం 50వ వాక్యాన్ని దయచేసి తీసినటువంటి వారందరూ కూడా చూడండి ఒకసారి. 17వ అధ్యాయము దావీదు ఫిలిస్తీయుల కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే ఒడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిస్తీయుని కొట్టి చంపెను. 50వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, దావీదు ఫిలిస్తీయును కంటే చెప్పండి ఎలాంటివాడు? బలాఢ్యుడు. మరి ఆయన బలాఢ్యుడై ఉండి తన దగ్గరకు వచ్చినటువంటి ఇశ్రాయేళ్లతో చెప్తున్న మాట ఏంటి అంటే, మీరు యెహోవాను ఆశ్రయించండి అంటున్నాడు. తన దగ్గరకు వచ్చినటువంటి జనాంగంతో చెప్తున్న మాట ఏంటి అంటే, ఆయన బలాన్ని ఆశ్రయించండి అని చెప్తున్నాడు. మూడవది ఏంటంటే, ఆయన సన్నిధిని నిత్యము వెదకండి. మీకు ఏం కావాల్సి వచ్చినా సరే మీరు ఎక్కడికి వెళ్ళాలంటే ఆయన సన్నిధికి వెళ్ళండి. ఆయన సన్నిధిలో వెదిగితే ఆయన సన్నిధిలో మీకు అన్ని దొరుకుతాయి అన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, సమూయేలు 17వ అధ్యాయం 50వ వచనంలో రాయబడిన మాట ఏంటి అంటే, దావీదు ఫిలిస్తీయును కంటే చెప్పండి ఎలాంటివాడు? బలాఢ్యుడు అని రాసింది. అంటే దావీదు చాలా బలవంతుడు. ఎంత బలవంతుడయ్యా?
ఎంత బలవంతుడు అంటే చూద్దాం. 16వ అధ్యాయములో 17వ అధ్యాయములో సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయములో 36వ వచనం 37వ వచనాన్ని చదువుదరండి. మీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగు బంటిని చంపితనే జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒకదాని వలె అగుననియు సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీయుని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించునని చెప్పెను. ఎంత బలవంతుడు దావీదు అంటే ఇక్కడ రెండు గుర్తులు లేకపోతే మూడు గుర్తులు మనం చూస్తూ ఉన్నాం. ఒక గుర్తు ఏంటి అంటే అతను ఎలుగుబంటిని చంపేశాడంట. రెండోది ఇంకా చంపాడు, సింహాన్ని కూడా చంపాడంటండి. ఇంకా మనకు అర్థం అవటం కోసం చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఆ ఫిలిస్తీయుడు అయినటువంటి గొల్యాతుని కూడా కత్తి లేకోకుండానే చంపేస్తున్నట్లుగా వాక్యంలో మనం చూస్తాం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని వాక్యములో లేఖనాల్లో వ్రాయబడిన మాట, గొల్యాతును చంపగలిగాడు, ఏమంటే ఎలుగుబంటిని చంపగలిగాడు, సింహాన్ని చంపగలిగాడు, బలవంతుడా కాదంటే మనం ఈజీగా చెప్పొచ్చు దావీదు చాలా బలవంతుడే. దావీదు చాలా బలవంతుడే, అధికారం ఉన్నవాడు, బలవంతుడు, సహాయము చేయగలిగిన వాడు. ఎవరికి ఏ అక్కర వచ్చినా, ఎవరికి ఏ కష్టం వచ్చినా తీర్చగలిగినటువంటి, ఏమంటే స్తోమత కలిగినటువంటి వాడు. అయినా ఒక సందర్భంలో ఒక పర్యాయము తన దగ్గరకు వచ్చినటువంటి ఇశ్రాయేలుల జనాంగంతో చెప్తున్న మాట ఏంటి అంటే మీరు యెహోవాను ఆశ్రయించండి. దేవునికి స్తోత్రం. ఆయన బలమును ఆశ్రయించండి. మూడవదిగా ఆయన సన్నిధిని నిత్యము వెతకండి అని చెప్పటానికి గల కారణం ఏంటి? అసలు ఆయనకు అధికారం లేదంటే అధికారం ఉంది, బలము లేదంటే బలం ఉంది, సహాయము చేయలేడంటే సహాయము చేయగలిగినటువంటి స్తోమత ఆయనకు ఉంది. ఇన్ని అవకాశాలు ఉన్నటువంటి ఈ దావీదు తన దగ్గరకు వచ్చిన ప్రజలతోటి ఈ మాటలు చెప్పడానికి గల కారణం ఏంటి అంటే జరిగిపోయినటువంటి కాస్త చరిత్ర నేను మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి ప్రియులారా. ఏంటి ఆ చరిత్ర అంటే సిలోహులో దేవాలయం ఉండేది. సిలోహులో ఏముండేది? దేవాలయం, దేవుని మందిరం ఉండేది. ఆ మందిరానికి కాపరిగా ఏలి అనేటటువంటి వ్యక్తి కాపురత్వం చేస్తూ ఉండేవాడు, యాజకత్వం చేస్తూ ఉండేవాడు. అయితే ఆ దినాల్లో తరచుగా ఫిలిస్తీయులకి ఇస్రాయేలులకి చెప్పండి ఏమొస్తూ ఉండే అంటే గొడవలు, యుద్ధాలు వస్తూ ఉండే. ఆ యుద్ధాలకి ఈ ఇస్రాయేలీలు వాళ్ళతో కలిసి యుద్ధాలు చేసిన సందర్భాలు బైబిల్లో మనకి బాగా తెలుసు. అలాంటి ఒక యుద్ధం జరుగుతూ ఉంది. యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు ఇస్రాయేలీలు ఓడిపోతున్నారు, ఫిలిస్తీయులు గెలుస్తూ ఉన్నారండి. అదే యుద్ధంలో ఏలి కుమారులు కూడా ఉన్నారు, ఓపెని ఫినియాసు అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఈలోపు సడన్గా అన్నారు, రే మనము గెలవాలి అంటే మందస్సం మన మధ్యలో ఉంటే మనం ఏమవుతామంటే గెలుస్తాము అని ఎవరో ఒక ఐడియా ఇచ్చారు. ఆ ఐడియా ప్రకారంగా మందస్సాన్ని తీసుకురావటం కోసం శిలో మందిరములో ఉన్నటువంటి అతి పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి ఆ మందస్సాన్ని తీసుకొచ్చినట్లుగా లేఖనాల్లో మనం చూస్తాం ప్రియులారా. మందస్సంలో ఏముంటుంది అంటే మందస్సంలో మూడు ఉపకరణాలు ఉంటాయి. ఒకటి చిగురించు అహరోను కర్ర, రెండవది పదియాజ్ఞులు పలకలు, మూడవది బంగారుపు మన్న పాత్ర. ఈ మూడు కలిపి మందస్సం పెట్టిలో ఉంటాయి. ఆ మందస్సం పెట్టి ఎక్కడ ఉంటుందంటే దేవాలయములో అతి పరిశుద్ధ స్థలంలో ఉంటుంది. దేవాలయము మూడు భాగాలుగా ఉంటుంది, ఒకటి ఆవరణం, రెండవది పరిశుద్ధ స్థలం, మూడవది అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలములో యాజకులు మాత్రమే, లేవీలు మాత్రమే ఉంటారు. వారు మాత్రమే పరిచర్య చేయటానికి సంవత్సరానికి ఒక్క మారు లోపలకు వస్తారు. ఈ స్థలంలో మందస్సం పెట్టి ఉంటుంది. ఆ మందస్సం పెట్టి మీదకు దేవుని యొక్క మహిమ దిగుతూ ఉంటుందండి. ఇవన్నీ దైవ సేవకులు మీకు చాలాసార్లు బోధించినటువంటి విషయాలే. అయితే ఈ మందస్సాన్ని ఇప్పుడు ఎక్కడ తీసుకుని వచ్చారంటే వాళ్ళు యుద్ధములోనికి తీసుకురావటం జరిగింది. మీకు మందస్సాన్ని తీసుకురావటం అంటే కాస్తంత అర్థమయ్యి అర్థం కానట్టు ఉండొచ్చు, కానీ మందస్సము అనగా టోటల్గా దేవుడు అంటే మీకు సరిపోద్దేమో. దేవునికి స్తోత్రం. మందస్సం అంటే టోటల్గా ఏంటి? దేవుడు. ఇప్పుడు దేవుణ్ణి ఎక్కడ తీసుకొచ్చేసారు వాళ్ళు?
వాళ్ళ మధ్యలో గుద్దులా తీసుకొచ్చేసారు, మందస్సు పెట్టడం తీసుకొచ్చారు. అయినా ఓడిపోయారండి వాళ్ళు. అయినా ఎందుకు ఓడిపోయారంటే, ఒక మాట, మందస్సు పెట్టి వారి మధ్యలో ఉంది కానీ మందస్సు ఎక్కడ లేదంటే వారి బ్రతుకుల్లో లేదు. అది అసలు గొడవ. ఈ రోజున చాలా సందర్భాలు చూడండి, మంగళసూత్రాల మీద సిలువులు ఉంటాయి, ఇంకా ఉంగరాల మీద సిలువులు ఉంటాయి, ఇంకా జేబుల మీద కూడా సిలువులు వేసుకుంటారు, ఇళ్ల మీద కూడా సిలువులు వేసుకుంటారు. అది నేను తప్పు అని నేను చెప్తులేదు, కానీ పైన ఎన్ని సిలువులు ఉన్నా ఉపయోగం ఏముంటుంది చెప్పండి? ఎక్కడ ఉండాలి? అది హృదయంలో ఉండాలి కదా. హృదయంలో లేకపోతే పైన ఎన్ని బాహ్యంగా మనం ఆడంబరాల కింద చేస్తే మాత్రం, ఆచార కింద చేస్తే మాత్రం ఉపయోగం ఉంటుంది? దేవుడు అనేవాడు హృదయంలో ఉండాలి ప్రియులారా. దేవుని యొక్క వాక్యం హృదయంలో ఉండాలి. దేవుని వాక్యం హృదయంలో ఎప్పుడైతే ఉంటుందో ఆ వాక్యమే నీ పాదాలకు చెప్పు నిలవ ఉంటుందంటే దీపంగా ఉంటుంది. ఆ వాక్యమే నిన్ను పాపం చేయకోకుండా కాపాడుతూ ఉంటుంది. ఆ వాక్యమే నువ్వు పడిన గుంటలో నుంచి పైకి లేపిద్ది. ఆ వాక్యమే నిన్ను బలపరుస్తుంది. ఆ వాక్యమే నిన్ను ఆదరిస్తుంది. ఆ వాక్యమే నిన్ను ధైర్యపరుస్తుంది. ఆ వాక్యమే అన్ని విషయాల్లో కూడా నీకు త్రోవను చూపించగలిగిద్ది. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కానీ ఈ ఇస్రాయల్ చేసిన పని ఏంటి అంటే, మందస్సాన్ని తీసుకుని వచ్చి చెప్పండి ఎక్కడ పెట్టుకున్నారు? వాళ్ళు మధ్యలో పెట్టుకున్నారు. కానీ మందస్సు ఎక్కడ ఉండాలంటే హృదయంలో ఉండాలి. దేవుడు అనేవాడు మన బ్రతుకుల్లో ఉండాలి. దేవుడు అనేవాడు మనకు హృదయంలో ఉండాలి. హృదయంలో లేకుండా, బ్రతుకులో లేకోకుండా మన మధ్యలో కొన్ని ఫోటోలు పెట్టుకున్నది మాత్రాన ప్రయోజనం ఏమీ లేదు. మన దేవుడు ఫోటోల్లో ఉండే దేవుడు కాదు. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నేను చాలా సంవత్సరాల క్రితం బారంగి అనే ఊరు ఒక ఊరు వెళ్ళాను. అది గోకవరం రంపచోడవరం నుంచి లోపలికి ఇప్పుడు ఎత్తేసారు కదా ఇగర, అది ఊరు, అది ఇప్పుడు తీసారు, ఆ ఊరు తీసారు, మర్చిపోయింది నేను. చోడవరం నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్తే లోపలికి ఉంటుంది అన్నమాట ఆ ఊరు. అప్పుడు అది ఈ ప్రాజెక్టు గురించి ఆ ఊరిని తీసేశారు. దేవీపట్నం. ఓకే, దేవీపట్నానికి అని రంపచోడవరానికి మధ్యలో ఉంటుంది బారంగి అనే ఊరు, ఏజెన్సీ ప్రాంతం, చాలా లోపలికి అన్నమాట అండి. మేము వెళ్ళేటప్పుడు బాగుంది, వెళ్ళిన తర్వాత వర్షం వచ్చేసింది. వర్షం వస్తే మళ్ళీ తిరిగి రావటానికి ఉండదు, చీకటి పడిపోయింది బాగా, కేకారణ్యం రావటానికి అవకాశం లేదు, ఏర్లు వచ్చేస్తే పైపేచాడ కరెంటు లేదు. వాక్యం చెప్తున్నాను, చిన్న పాకలో వాక్యం చెప్తున్నాను. యేసు క్రీస్తు ప్రభు నీ జీవితంలో ఉండాలి, నీ బ్రతుకులో ఉండాలి, నీ ఇంట్లో ఉండాలి, ఇలాగ గట్టిగా కేకలా చెప్తున్నానండి. ఈలోపు ఒక వ్యక్తి త్రాగేసి యేసు ప్రభు పుట్టం వెళ్ళదగిలిచుకుని వచ్చాడు చర్చిలోకి. చర్చిలోకి వచ్చేసి అన్నాడు, రాయ్ ఇదిగో యేసు ప్రభు, ఇడుగో ఇక్కడ ఉన్నాడు, నాకు నీకు ఎక్కడ ఉన్నాడో చెప్పు అంటున్నాడు. నీకు ఎక్కడ ఉన్నాడో చెప్పు, యేసు ప్రభు ఇడుగో నా మెళ్ళ ఉన్నాడు, ఇడుగో నా గుండెల మీద ఉన్నాడు, ఇడుగో ఎక్కడ ఉన్నాడో చెప్పు అంటున్నాడండి. ఆడు ఏ సంతలో కొన్నాడో ఫోటో మొత్తం మీద, ఆ సంతలో కొన్న ఫోటో మెళ్ళ వేసుకుని వచ్చి ఇప్పుడు యేసుప్రభు ఎక్కడ ఉన్నాడని చెప్తున్నాడు, నా గుండెల మీద ఉన్నాడని చెప్తున్నాడు. అలాగా చాలామంది దేవుడు అంటే ఏదో ఆ విధంగా ఉంటే దేవుడు అనుకున్నారు. అది కాదు దేవుడు అంటే. దేవుడు అనేవాడు మన హృదయంలో ఉండాలి, మన బ్రతుకుల్లో ఉండాలి, మన జీవితంలో ఉండాలి. ఆ విధంగా లేనప్పుడు ఆచారపరంగా మనం ఏవో కొనుక్కుండి మార్కెట్లో దొరికే తెచ్చుకుని మధ్యలో పెట్టుకున్నంత మాత్రాన అది దేవుడు అనుకుంటే కనుక అది మన భ్రమే అవుతుంది. ఇస్రాయేల్కి అలాంటి భంగపాటే జరిగింది. జరిగి ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత మందస్సాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే ఫిలిస్తీన్ పట్టుకెళ్ళిపోయారు. మందస్సాన్ని పట్టుకెళ్ళి ఏం చేసుకోవాలో వాళ్ళకి తెలియదు. తెలియక ఆ మందస్సాన్ని దాగోను గుళ్ళో పెట్టడం జరిగింది. దాగోను గుళ్ళో పెడతారు, తెల్లారిపాటికి దాగోను దేవత ఆ విగ్రహం పడిపోయింది. సరే మొత్తం మీద వచ్చారు, ఏం జరిగిందో వాళ్ళకి తెలియదు. మరలా తిరిగి కంసాలను తీసుకొచ్చి, వడ్రంగ వారిని తీసుకొచ్చి మళ్ళీ ఆ విగ్రహాన్ని నిలబెట్టి సుత్తులతో బాగా దాన్ని ఏం చేశారంటే బిగించి మళ్ళా తాళాలు వేసి వెళ్ళిపోయారు. రెండో రోజు వచ్చేదానికి కూడా పడిపోవటమే కాదు, పడిపోయినటువంటి యొక్క దాగోని విగ్రహం ఏమైందంటే అక్కడక్కడ ముక్కుముక్కల కింద విరిగిపోవటం జరిగింది. అంతేకాదు ప్రియులారా, ఆ దేశంలో ఉన్నటువంటి స్త్రీలకు, పురుషులకు, చిన్నలకు, పెద్దలకు అందరికీ రహస్య స్థలాల్లో రకరకాల గడ్డల రోగం కూడా వచ్చేసింది. ఆ గడ్డల రోగంతో వారు బాధ అనుభవిస్తూ ఉన్నారు, వేదన అనుభవిస్తూ ఉన్నారు. ఈలోపు ఫిలిస్తీన్ల సర్దార్లందరూ కూర్చుని, అసలు ఏం జరుగుతుంది, అసలు మన దేశంలోను పరిస్థితులు ఏంటి, ఇలాగ ఉన్నాయి,
అనేసి వాళ్ళంతా ఒక నిర్ణయానికి వస్తే వాళ్ళకి అర్థమైంది ఏంటి అంటే ఈ మందసం ఇశ్రాయేలు దేశంలో నుంచి వాళ్ళ దేశంలోకి వచ్చిన ప్రారంభం నుంచి వాళ్ళకి అలా జరుగుతుంది అని అర్థమైంది. అర్థమైంది ఇప్పుడు ఏం చేద్దాం ఈ మందసాన్ని అనేసి ఒక కొత్త బండుగుడు చేయించి దానికి కాడిమోయిన పాడి ఆవులను కట్టి ఏమంటే ఆ మందసాన్ని ఆ బండి మీద ఎత్తి పందికొక్కు రూపంలో కలిగినటువంటి కొన్ని బంగారుపు గడ్డలు చేసి ఆ బండి మీద పెట్టి ఆ బండిని రాజమార్గంలో విడిచిపెట్టేసినట్లుగా లేఖనాల్లో మనం చూస్తాం. ఇదంతా చరిత్ర, ఇవన్నీ రిఫరెన్స్లు చెప్పడానికి సమయం లేదు కాబట్టి నేనే చెప్పేస్తున్నాను, మీరు ఒక స్టోరీలాగా వినండి. స్తోత్రం చెప్పండి గడిగా, హల్లెలూయా. చివరకు ఈ యొక్క బండి ప్రయాణం చేసి 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 ఎక్కడికి వచ్చింది చూద్దాం. చూడండి బైబిల్ ఉన్న వారు తీసుకోండి, సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం. ఆ బండి బెత్షెమెషు, 6వ అధ్యాయం 14వ వచనం. ఆ బండి బెత్షెమెషు వాడైన యెహోషువ యొక్క పొలములోనికి వచ్చి అక్కడనున్న ఒక పెద్ద రాతి దగ్గర నిలవగా వారు ఆ బండి యొక్క కర్రలను చీల్చి ఆవులను యెహోవాకు దహన బలిగా అర్పించిరి. ఇప్పుడు ఈ మందసం చెప్పండి బెత్షెమెషు వాడైన యెహోషువ యొక్క పొలములోనికి వచ్చింది. ఆ ప్రాంతానికి రావటం ద్వారా 19వ వచనంలో వాళ్ళకు ఒక పెద్ద నష్టం జరిగింది. ఎంత పెద్ద నష్టం? బెత్షెమెషు వారు యెహోవా మందసమును తెరిచి చూడగా దేవుడు వారిని హతము చేసి ఆ జనులలో 50,070 మందిని మొత్తెను, యెహోవా గొప్ప దెబ్బతో అనేకులను మొత్తగా జనులు దుఃఖాక్రాంతులైరి. అక్కడ కూడా నష్టం జరిగింది. ఇక ఇప్పుడు అక్కడి నుంచి వారు మరలా తిరిగి కిర్యత్యారీము వారికి కౌరు పెట్టారండి. ఇప్పుడు మందస్సు అక్కడి నుంచి మరలా ఎక్కడికి వచ్చిందంటే 7వ అధ్యాయం 1వ వచనం. అంతట కిర్యత్యారీము వారు వచ్చి యెహోవా మందస్సును తీసుకుని పోయి కొండయందుండే అభినాదాబు ఇంట చేర్చి దానిని కాపాడుటకే అతని కుమారుడైన ఎలియాజర్ను ప్రతిష్ఠించిరి. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఈ విధంగా దేవుని మందస్సం, ప్రత్యక్ష గుడారములో ఉండవలసినటువంటి మందస్సం ఏమంటే శిలోహులో నుంచి ఫిలిస్తీల దేశంలో నుంచి తర్వాత బెత్షెమెషు వాడైన యెహోషువ యొక్క పొలములోనికి మరలా అక్కడ నుంచి కిర్యత్యారీము వరకు రావటం జరిగింది. ఈ సందర్భంలో మనము తెలుసుకోవలసినటువంటి చరిత్ర యొక్క విషయాలు ఏంటి అంటే దావీదు రాజైన తర్వాత దావీదుకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటి ఆ ఆలోచన అంటే మందస్సం మన దేశములో ఉండవలసిన మందస్సం, మన ప్రాంతములో ఉండవలసిన మందస్సం, మన మధ్యలో ఉండవలసిన మందస్సం. దేవుడు ఆ మందస్సాన్ని మనకు లేకోకుండా ఎక్కడెక్కడ ఉన్నటువంటి ఆ మందస్సాన్ని మన మధ్యలోకి తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఈ దావీదు కొంతమంది జనులను తీసుకుని వెళ్ళి బండిని తీసుకుని వెళ్ళి ఆ మందస్సాన్ని బండి మీద ఎక్కించుకుని తీసుకుని రావటం ప్రారంభించాడు. అంటే ఫిలిస్తీన్లు ఎలాంటి తప్పు చేశారో చెప్పండి, దావీదు కూడా అలా అదే తప్పు చేశాడు. దారిలో వస్తూ ఉండగా ఎద్దు కాలు జారేటప్పటికి మందస్సం పడిపోద్దేమని ఉజ్జా చేజాపగానే చెప్పండి అతను ఏమైపోయాడు, అక్కడికక్కడ అతను చచ్చిపోయాడు. ఇది చూసినటువంటి దావీదుకి భయం వేసింది. ఇప్పుడు ఈ మందసాన్ని ఎక్కడికి పట్టుకుని వెళ్ళాలో తెలియక ఇక అర్థం కాక అతను చేసిన పని ఏంటి అంటే అర్ధాంతరంగా ఆ మందసాన్ని మధ్యలో విడిచిపెడితే దినవృత్తాంతాల మొదటి గ్రంథం 13వ అధ్యాయము 14వ వచనం చదువుతారండి. 13వ అధ్యాయము 14వ వచనం. దేవుని మందసము ఒబేదెదోము ఇంటిలో అతని కుటుంబమునద్ద 3 నెలలుండగా యెహోవా ఒబేదెదోము ఇంటి వారిని అతని సొత్తంతటిని ఆశీర్వదించెను. చప్పట్లు కొట్టి ప్రభుని గణపరచుదాం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫిలిస్తీన్ల దేశంలో ఉన్నటువంటి మందస్సం ఒక చోటకి మరొక చోటకి అలాగే మారి చివరకు చెప్పండి ఎక్కడికి వచ్చిందంటే ఒబేదెదోమింటిలోనికి వచ్చిందండి. 3 నెలల్లోనే దేవుడు ఒబేదెదోమింటిని ఏం చేశాయంటే ఆశీర్వదించినట్లుగా వాక్యం బోధిస్తూ ఉంది. స్తోత్రం చెప్దాం గట్టిగా, హల్లెలూయా. ఈ రాత్రి దేవుని సేవకుడుగా నేను మీతో చెప్తున్న మాట ఏంటి అంటే ఈ ప్రాంతాన్ని ప్రేమించి ఏమంటే మిమ్మల్ని దేవుడు ప్రేమించి
ఈ ప్రాంతంలో ఈ స్థలంలో దైవ సేవకులైనటువంటి గొప్పరాయి గారి ద్వారా ఒక ప్రత్యేకమైనటువంటి మందసాన్ని ఈ స్థలములో దేవుడు మీ కోసం ఏర్పాటు చేశాడు. ప్రైజ్ ద లార్డ్. ఈ మందసం మీ హృదయములో ఉండాలి. ఈ వాక్యం మీ హృదయంలో ఉంటే గనక మీ జీవితాలు ఏ విధంగా ఉంటాయంటే, మూడు నెలల్లోనే చెప్పండి, ఉభయదేమును ఆశీర్వదించిన దేవుడు మనల్ని కూడా ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడండి. వాక్య ప్రకారంగా ప్రవర్తించగలిగితే, లేఖనాల ప్రకారంగా ప్రవర్తించగలిగితే, దేవుడు చెప్పినట్లుగా మనం జీవించగలిగితే, దైవ సేవకులు బోధించినట్లుగా మీరు నడుచుకోగలిగితే, మీ ప్రవర్తన చక్కదిద్దుకోగలిగితే, లేఖనాల ప్రకారంగా దైవ సన్నిధిలో ఉండి నేను చెబుతున్న మాట ఏంటి అంటే, ఉభయదేమును ఆశీర్వదించిన దేవుడు మనలను మన సొత్తంతటిని కూడా ఆయన ఏం చేయగలడంటే ఆశీర్వదించగలడు. ప్రైజ్ ద లార్డ్. వాక్యం బోధిస్తున్న నేను చాలా పేద కుటుంబంలోంచి వచ్చినటువంటి వ్యక్తిని. ఎంత పేద కుటుంబం అంటే ప్రారంభంలో చెప్పాను కదా, చెప్పండి ఎంతమంది సంతానం. అది వాళ్ళందరిని లెక్కేస్తే చాలామంది ఎక్కువ, ఆడపిల్లలు కూడా మా ఇంట్లో చాలామంది ఎక్కువ, 8 మంది ఆడవాళ్ళే ప్రత్యేకంగాను. దాన్ని బట్టి కుటుంబం చాలా భారం. మా అమ్మగారు ఉదయం నుంచి సాయంత్రం 5-6 గంటల వరకు కోతలకు వెళ్ళొచ్చి కోతలు కోసి వచ్చిన తర్వాత మరలా మా అమ్మ గంప పట్టుకొని చీపురు పట్టుకొని ఏమండి కుప్పలో నూర్చేసిన తర్వాత కళ్ళాలు ఉంటాయి కదండి, ఆ కళ్ళాల దగ్గరికి వెళ్ళి చీకటి పడే వరకు ఆ కళ్ళాల్లో ఆ వడ్లన్నీ కూడా పోగేసి అవి తీసుకొచ్చి దంచి అందులో వచ్చేటటువంటి ఆ బియ్యం వండి ఆ గంజితో మాకు అన్నం పెట్టేదండి. ప్రారంభ స్థితి చెప్పుకోవడానికి నేను సిగ్గుపడను. చాలామంది ప్రారంభ స్థితి చెప్పుకోవటానికి చాలామంది ఏం చేస్తారంటే సిగ్గుపడుతుంటారు. అబ్బా మేము ఎప్పుడో రిచ్, మేము ఎప్పుడేంటండి రిచ్, పుచ్చైనా రిచ్ అంటుంటారండి. మీకు అర్థం కావడం కోసం చిన్న విషయం చెప్తాను. ఒకసారి ఒక రాజకుమారుడికి చింత చిగురు అమ్ముకునేటటువంటి అమ్మాయి మీద మనసు పడిందంటండి. ఆడు కళ్ళకు ఉన్నాయి, మనం ఏం చేస్తాం చింత చిగురు అమ్ముకునే అమ్మాయి మీద. చింత చిగురు అంటే తెలుసుగా మనకి, తెలీదా? చింత చిగురు పప్పులు వేసుకుంటే బాగుంటుంది, ఇంకా మెత్తలు వేసుకున్నా బాగుంటుంది అనుకుంటా. చింత చిగురు ఒళ్ళెప్పులు కూడా నేమో, ఒళ్ళెప్పులు రుచి కూడా బాగుంటుంది. చింత చిగురు టౌన్లో వాళ్ళు కావాలని కొనుక్కు తింటారండి, చాలా అమృతలా కొనుక్కుంటారండి. చింత చిగురు అమ్ముకునే అమ్మాయి మీద రాజకుమారుడికి మనసు పడింది. మనసు పడితే కొత్త మీద అమ్మాయిని కౌరు పెట్టి మరి రాజకుమారిని పెళ్లి చేసుకోవాలనుకుంటుంటే ఏంటంటే, అబ్బాబ్బే వాళ్ళు వేరండి, మేము వేరండి, మా వల్ల కాదండి, అంత ఫస్ట్ బాగానే అంది. అబ్బే రాజుగారు అన్న, లేదు లేదు మా అబ్బాయి మరి నిన్నే పెళ్లి చేసుకుంటా అన్నాడు, తప్పదు అలగలిగంటే మొత్తం మీద పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకున్న తర్వాత కొద్ది రోజులకి రథం మీద రాజకుమారుడు ఈవిడి కలిపి అలాగ ప్రయాణం చేస్తున్నారంటండి. వాళ్ళ దేశంలో ప్రయాణం చేస్తా ఊరి చివరికి అలాగే లేదప్పటికీ కొంత ఎండ ఎక్కువగా ఉండి చింత చెట్టుకాడ ఆగారంటండి. చింత చెట్టుకాడ ఆగితే పైకి చూసి ఈవిడ అంటుందంట రాజుగారితోటి, ఆ వంకరగా ఉన్న ఏమిటి అన్నంట. ఏటిని చూసి? చింతకాయలను చూసి వంకరగా ఉన్నాయి, ఆ వంకరగా ఉన్న ఏమిటి అని అంటుంది. నేనైతే లాగి పెట్టి, నీకు తెల్లదా నువ్వు మొరటదాకా ఏం కోసావు, చింత చిగురేక కోసావు, చింత చిగురు కోసం చింత చిగురు అమ్ముకునే నీకు చింతకాయలు తెల్లదా నీకు అంది. ఒక రాజుగారి కుమారుడు ఓపుకు పట్టి చింతకాయలు అంటారులే అన్నాడంట. అంటే ప్రారంభ స్థితి ఏమైంది, ఈవిడికి మర్చిపోయింది. కానీ మనం ప్రారంభ స్థితి ఎప్పుడూ మర్చిపోకూడదు. అందుచేత నేను నా ప్రారంభ స్థితిని ఇప్పటికీ మర్చిపోను ప్రియులారా. దేవుని కృపలో మా తల్లి ఆ విధంగా కష్టపడి మమ్మల్ని పెంచి పోషించిందండి. మా నాన్నకి కాళ్ళు చేతులు పడిపోయి మాట పడిపోయి మా నాన్న మంచాన్ని పడిపోయాడు. అంటే నేను కుదర రాకే, నేను సెట్ అవ్వకే, మా అన్నయ్యలు మా అక్కలు వాళ్ళు వాళ్ళ కాపురాలు వాళ్ళు చేసుకుంటాక వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక ఉంటే కష్టం అన్నట్టుగా వాళ్ళు వెళ్ళిపోయారు, అందరూ వదిలేశారు. ఆ టైంలో మా అమ్మ ఒక్కతే అలాగ పెంచేది. తర్వాత యేసుక్రీస్తు ప్రభువుని మేము నమ్ముకున్నాం, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టలేదు. అనతి కాలంలోని అతి తక్కువ టైంలోని నా యేసయ్య నన్ను బహుగా దీవించి ఆశీర్వదించడం జరిగింది. హల్లెలూయా.
ఇప్పుడు ఉన్న ఫలంగా ఒక 1000 మంది మీరు బస్ చేసుకుంటూ వచ్చేస్తే గంటల భోజనాలు విడి పంపించేస్తాను, కాకపోతే శర్తలు వర్తిస్తాయి, ఛార్జీలు మాయి, ఛార్జీలు మిగిలి భోజనాలు మాయి, ఛార్జీలు ఎవరే మిగిలి భోజనాలు మాయి. దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు, ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఈ మందస్సు ఎక్కడైతే ఉంటుందో, ఈ మందస్సు ఉన్నటువంటి ప్రాంతాన్ని, ఈ మందస్సు ఉన్న గృహాన్ని, ఈ మందస్సు ఉన్నటువంటి జీవితాన్ని నా దేవుడు విప్లవాత్మకంగా మార్చే దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనుక ఈ రాత్రి నా ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లేఖనాల్లో మనం చూస్తే ఈ వార్త మరల ఎవరికి తెలిసిందంటే దావీదుకి తెలిసింది. దావీదుకి తెలిసి మెల్లిగా ఈ మందస్సాన్ని తన నగరం తీసుకుని వస్తున్నాడు. ఎలా తీసుకొస్తున్నాడు ఇప్పుడు చూడండి, మార్చాడు, పద్ధతి మార్చాడు. 15వ అధ్యాయం మొదటి రెండు వచనాలు, దావీదు తన కొరకు దావీదు పురమందు ఇండ్లు కట్టించెను, దేవుని మందస్సమునకు ఒక స్థలమును సిద్ధపరిచి దాని మీద గుడారం ఒకటి వేయించెను, మందస్సమును ఎత్తుటకును నిత్యము తనకు సేవ చేయుటకును యెహోవా లేవీలను ఏర్పరచుకున్నని చెప్పి వారు తప్ప మరి ఎవరును దేవుని మందస్సమును ఎత్తకూడదని దావీదు ఆజ్ఞ ఇచ్చెను. అంటే మందస్సాన్ని ఎడ్ల బళ్ళ మీద మందస్సాన్ని మరొకలాగానో తేకూడదు ప్రియులారా. మందస్సాన్ని ఎలా తేవాలి? లేవీయులు చెప్పండి ఏం చేయాలి? వారి యొక్క భుజాల మీద మోసుకురావాలి. అది పద్ధతే, అది దేవుని వాక్యంలో రాయబడినటువంటి విధానం. ఆ విధంగా దేవుని మందస్సాన్ని ఏమండి ఆ భుజాల మీద లేవీయులు మోసుకుంటూ ఎక్కడ తీసుకుని వచ్చారంటే దావీదు నగరకు తీసుకొచ్చారు. దావీదు నగరం తీసుకుని వచ్చి దావీదు ఈ మందస్సం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడినటువంటి స్థలంలో పెడతం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ఆ మందస్సం ఎలాగైతే దావీదు నగరకు వచ్చిందో, ఈ రాత్రి కూడా ఈ స్థలానికి కూడా దేవుని మందస్సాన్ని దైవ సేవకుడు ద్వారా దేవుడి స్థలానికి తీసుకుని వచ్చాడు. మీ ప్రాంతాన్ని దీవించాలని, మీ కుటుంబాలను దీవించాలని, మీ పాడి పనులను దీవించాలని, మీ అవసరాలను దీవించాలని, మీ బిడ్డలను ఆశీర్వదించాలని, మీ రోగాలను బాగు చేయాలని, మీ యొక్క అప్పుల నుంచి విడిపించాలని, మీ బిడ్డలకు ఉద్యోగాలు దయచేయాలని, అంతేకాదు మీ కుటుంబాలలో అనేక మందికి రక్షణ భాగ్యం కలిగించాలని ఈ మందస్సం ఈ స్థలానికి రావటం జరిగింది. ప్రైజ్ ద లార్డ్. ఆ విధంగా మందస్సాన్ని తీసుకుని వచ్చారు. మందస్సాన్ని తీసుకుని వచ్చిన తర్వాత దావీదు ఏం చేశాడు? 16వ అధ్యాయము మొదటి మూడు వచనాలు, ఈ ప్రకారము వారు దేవుని మందస్సమును తీసుకుని వచ్చి దావీదు దాని కొరకు వేయించిన గుడారం నడుమున దాన్ని ఉంచి దేవుని సన్నిధిని దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. దహన బలులను సమాధాన బలులను దావీదు అర్పించి చాలించిన తర్వాత అతడు యెహోవా నామమున జనులను దీవించి పురుషులకేమి స్త్రీలకేమి ఇశ్రాయేలు అందరిలో ఒక్కొక్కరికి ఒక రొట్టెను ఒక భక్ష్యమును ఒక ద్రాక్ష పండ్ల అడను పంచిపెట్టెను. ప్రియులారా, మందస్సాన్ని తీసుకుని వచ్చారు. మందస్సాన్ని తీసుకుని వచ్చి దావీదు వేయించినటువంటి గుడారంలో దాన్ని ఉంచిన తర్వాత దావీదు చేసినటువంటి కొన్ని పనులు మనం చూస్తూ ఉన్నాం. ఏంటి ఆ పనులు అంటే బలులు అర్పించాడు. ఇంకేం అర్పించాడు? సమాధాన బలు, దహన బలు అర్పించాడు. అర్పించి వచ్చిన వాళ్ళందరికీ కూడా చెప్పండి ఏం చేశాయంటే ఒక్కొక్క ద్రాక్ష పండ్ల గెల అడ, అలాగే ఒక్కొక్క రొట్టె, ఒక్కొక్క భక్ష్యం వాళ్ళందరికీ చక్కగా పెట్టి వాళ్ళందరిని దీవించి వాళ్ళందరినీ పంపించినట్లుగా వాక్యంలో చూస్తూ ఉన్నాం. స్తోత్రం. ఇది చరిత్ర. ఇదంతా ఏంటండి చరిత్ర ప్రియులారా. ఈ చరిత్ర కాస్త మీరు జాగ్రత్తగా మనసు పెట్టి ఆలోచన చేస్తే గనక ఇప్పుడు ఈ 16వ అధ్యాయంలో దావీదు ఒక కృతజ్ఞతా కూటం జరిగించినట్లుగా మనం చూస్తాం, ఒక స్తుతి కూటం జరిగించినట్లుగా మనం చూస్తాం. ఎప్పుడు ఈ స్తుతి కూటం జరిగించాడు, ఎప్పుడు కృతజ్ఞతా కూటం జరిగించాడంటే దేవుని మందస్సం తన నగరికి వచ్చిన తర్వాత.
తన నగరకి ఎప్పుడైతే దేవుని ఈ మందస్సు వచ్చిందో అప్పుడు జనులను దీవించడం కోసం బల్లర్పించాడు, సమాధాన బల్లర్పించాడు, దహన బల్లర్పించాడు. అంతే కాదు వచ్చిన వాళ్ళకు చక్కగా ఏమంటే ఒక ద్రాక్ష పండ్ల అడ అలాగే ఒక భక్ష్యం అలాగే ఒక రొట్టె వాళ్ళకి పెట్టి వారిని దీవించి పంపించినట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్. అక్కడికి వచ్చినటువంటి ప్రజలతో చెప్తున్నటువంటి మాట అన్నమాట ఏమన్నాయంటే, మీరు యెహోవాను ఆశ్రయించండి, ఆయన బలాన్ని ఆశ్రయించండి, ఆయన సన్నిధిని నిత్యము వెతకండి. ఎందుచేత మందసాన్ని వాళ్ళు ఎంతకాలం పోగొట్టుకున్నారనుకున్నారు, దేవుణ్ణి ఎంతకాలం పోగొట్టుకున్నారనుకున్నారు. చూద్దాం చూడండి, సమూయేలు మొదటి గ్రంథంలోనికి రెండు మరల 7వ అధ్యాయము 2వ వచనం 7వ అధ్యాయము 2వ వచనం మందసము కిర్యత్యారీములో నుండిన కాలము 20 సంవత్సరాలు. తర్వాత అక్కడ నుండి ఒబేదెదోమింటిలోనికి వచ్చిన తర్వాత అక్కడ ఎంతకాలం ఉంది, 3 నెలలు ఉంది. అంటే మొత్తం మీద ఈ దేవుని మందస్సాన్ని వీళ్ళు పోగొట్టుకుని ఇంచుమించు 20 సంవత్సరాలు అయిపోయింది. అంటే దేవుడు లేకుండా చెప్పండి వీళ్ళు ఎంతకాలం బ్రతికారు, 20 సంవత్సరాలు బ్రతికారు. 20 సంవత్సరాలు వీళ్ళకి ఆరాధన లేకుండా, దేవుడు లేకోకుండా, బలి అర్పణ లేకోకుండా, మందస్సు లేకోకుండా వాళ్ళ బ్రతుకులు అలాగ కొనసాగించేసినట్లుగా వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్. అని చెప్పి ఇప్పుడు దావీదు అంటాడు ఇస్రాయేలీలతోటి, ఓ ఇస్రాయేలీయులారు 20 సంవత్సరాలు మనము మందస్సాన్ని పోగొట్టుకుని దేవుణ్ణి పోగొట్టుకుని దేవుడు లేకుండా బ్రతికేస్తాం, అయితే దేవుని మహాకృప మందస్సు మరలా తిరిగి మన నగరకు వచ్చింది కాబట్టి, మన దేశానికి తెచ్చుకున్నాం కాబట్టి ఇక ఇప్పుడు మీరు చేయవలసిన పని ఏంటి అంటే యెహోవాను ఆశ్రయించండి, ఆయన బలాన్ని ఆశ్రయించండి, ఆయన సన్నిధిని నిత్యము వెతకండి అని చెప్పటం జరిగింది. హల్లెలూయా. ఇంకాస్త గట్టిగా చెప్దామా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఈ స్థలం నుంచి మీరు చాలా దూరం ప్రయాణం చేసి ఎర్నగూడెం దైవ సేవకులు ఉన్నటువంటి ప్రాంతానికి ఇంతకాలం ఇక్కడ మందిరం లేకుండా, మందస్సు లేకోకుండా, ఎవరిని స్థలంలో దేవుని యొక్క సన్నిధి లేకోకుండా చాలా ఇబ్బందులు పడ్డారేమో, కానీ దేవుని కృప ఏంటి అంటే దేవుడు మిమ్మల్ని ప్రేమించి ఇది మీకోసమే కట్టిపెట్టినట్లుగా, మీకోసమే ఏర్పాటు చేసినట్లుగా. బైబిల్లో చదువుతాం మనం ఇశ్రాయేళ్ళ గురించి, వారి కట్టని పొయ్యిల్లో, వారు పెట్టని పొయ్యిల్లో వంటలు చేస్తారని, కట్టని ఇళ్లలో నివాసం ఉంటారని, నాటని చెట్ల ఫలాలు అనుభవిస్తారని బైబిల్లో చదివాము. ఆ వాగ్దానం దేవుడు మీ పట్ల నెరవేర్చాడు, చప్పట్లు కొట్టి ప్రభుని కనపరిచిన గట్టిగా. హల్లెలూయా. దైవ సేవకులకు దేవుడు మంచి ఆలోచన ఇచ్చి, మంచి తలంపిచ్చి మందస్సాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు కాబట్టి ఇక ఇప్పుడు మీరేం చేయాలంటే ఈ మందస్సు ఇక ఇక్కడ నుంచి పోగొట్టుకోకుండా దీన్ని కాపాడుకోవలసిన బాధ్యత ఎవరిదంటే మీది, మీదే. ఈ మందస్సు ఇక్కడ స్థిరపరచబడాలి. ఈ మందస్సు కూడా స్థిరపరచబడితే మీరు దీవించబడతారు, ఈ మందస్సు స్థిరపరచబడితే మీ కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. అందుచేత మీరు యెహోవాను ఆశ్రయించండి, ఆయన బలాన్ని ఆశ్రయించండి, ఆయన సన్నిధిని నిత్యము వెతకండి. మీరు ఏ క్షణంలోనైనా ఈ స్థలానికి వచ్చి మీరు ఏం చేయొచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు, నిత్యము వెతకాలి. తాళాల మీ దగ్గర ఉంటాయి ఈ స్థలంలో, ఈ స్థలానికి వచ్చి మీరు దేవుణ్ణి వెదకొచ్చు, ఆయన బలాన్ని ఆశ్రయించవచ్చు, ఆయన సన్నిధిని నిత్యము ఆశ్రయించవచ్చు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఈ స్థలంలో కూర్చున్నటువంటి మనకు దేవుడు మాట్లాడుతున్న మాట, ఇశ్రాయేలులకు 20 సంవత్సరాలు దేవుడు లేకుండా బ్రతికారండి, 20 సంవత్సరాలు దేవుడు లేకుండా బ్రతికారు. దేవుని మహాకృప ఏంటంటే మందస్సు ఇప్పుడు వాళ్ళ నగరికి వచ్చేసింది. సంఘ అభివృద్ధి కోసం ఇప్పుడు నేను చెబుతున్నటువంటి వాక్య భాగంలో నుంచే నేను మీకు ఒక 5 మాటలు చెప్తాను. సంఘ అభివృద్ధి కోసం ఒక 5 మాటలు చెప్తాను. మందస్సం వచ్చింది కదా ఇప్పుడు మన మన ఈ స్థలానికి, మన యాదవులకి మందస్సం వచ్చింది కదా. ఇప్పుడు ఈ మందస్సం ద్వారా మన సంఘం అభివృద్ధి అవటం కోసం ఒక 5 మాటలు చెప్తాను. అది దావీదు చేసినవే, నేనేం కొత్తగా ఏం చెప్తలేదు. 16వ అధ్యాయం 1-3 వచనాలు చదువుకున్నాం కదా. 3 వచనాల్లో ఏం జరిగింది, ఆయన బలులర్పించాడు, సమాధాన బలు
అర్పించాడు. వచ్చిన వాళ్ళందరికి చెప్పండి ఏం చేశాడు, ఒక్కొక్కరికి ఒక రొట్టె, ఒక బక్సు, ఒక ద్రాక్ష పండ్ల అడ పంచిపెట్టాడు. అంటే నేనేం చెప్తానంటే నా బాసులను ఒక చిన్న కృతజ్ఞత కూటాన్ని జరిగించేసాడు. అంతే కదా, చిన్న కృతజ్ఞత కూటాన్ని జరిగించాడు. ఏది రాక ఏది ఏదొచ్చే సమయానికి మందస్సం వచ్చిన సంతోషంతో వచ్చిన సంతోషం కృతజ్ఞత కూటం పెట్టాడు. కృతజ్ఞత కూటం అవసరమా పాస్టర్ గారు? ఎంత అవసరం అంటే 16:8-9 నేను చదువుతాను, మీరు కాస్త అండర్లైన్ చేసుకోండి, నేను చదువుతాను. మొట్టమొదటిది 8 యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, ఆయన కార్యములను జనములలో తెలియచేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన అద్భుత క్రియలన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి. ఈ 2 5 ప్రాముఖ్యమైనటువంటి మాటలు ఇమిడి ఉన్నాయి. ఈ 5 మాటలు ఈ రాత్రి నేను మీకు వివరంగా చెప్తాను, మీరు కాస్త అర్థం చేసుకోండి ప్రియులారా. కృతజ్ఞత కూటం పెట్టిన తర్వాత ఈ దావీదు వాళ్ళందరికీ ఫలహారం పెట్టిన తర్వాత ఇదే అధ్యాయంలో మనం 8:9 చదువుకుంటే వాళ్ళు చేసిన పని ఏంటి అంటే ఆ కూటంలోని మొట్టమొదటిది యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. అంటే అందరూ అక్కడికి చేరి దేవునికి ఏం చేశారు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ఇప్పుడు మీ ఇంటి దగ్గర ఎవరైనా కృతజ్ఞత కూటం పెట్టారనుకోండి, అక్కడ అందరం కలిసి ఏం చేస్తాం కదా, అందరం కలిసి దేవుణ్ణి స్తుతిస్తాం, దేవునికి వందనాలు చెప్తాం, దేవునికి కృతజ్ఞతలు చెప్తాం. అయ్యా మీరు ఈ కార్యం చేశారు నాయనా, మీకు స్తోత్రాల ప్రభువా, పంటలు పండించారు నాయనా, ఆరోగ్యం ఇచ్చారు తండ్రి, ఆయుష్ ఇచ్చారు ప్రభువా, లేదా బిడ్డ పాస్ అవుట్ చేశారు నాయనా, ఈ రోగం నుంచి తప్పించారు ప్రభువా, ఇల్లు కట్టుకున్నాను ప్రభువా అని ఆ రోజున బాహాటంగా దేవునికి అందరూ కలిసి ఏం చెల్లిస్తారంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. అంటే కూడిక పెట్టడం ద్వారా మొట్టమొదటిది మనందరి ద్వారా దేవునికి ఏం చెల్లిస్తామంటే కృతజ్ఞతలు చెల్లిస్తాం. 2 ఏంటి అంటే ఆయన నామమును ప్రకటన చేయడి. ఆ స్థలంలో దైవ సేవకు నిలబడి దేవుని గురించి ఏం చేస్తాడంటే ప్రకటన చేస్తాడు, యేసయ్య గురించి బోధిస్తాడు. ఎప్పుడు నీ ఇంట్లో వాక్యం విన్న వాళ్ళు కూడా ఆ రోజు ఏం చేస్తారు? ఆ రోజు కూర్చుంటారు. నీ వీధిలో వాళ్ళు కూర్చుంటారు, వాడుకట్ట వాళ్ళు కూర్చుంటారు, ఇరుగు పొరుగు వాళ్ళు కూర్చుంటారు. ఆ మైకు శబ్దం ద్వారా ఆ సరెండర్లో ఎంత లెక్కెత్త వినబడుతుందో వాళ్ళందరికీ దైవ సేవకుడు చక్కగా ఏం బోధిస్తాడంటే వాక్యం బోధిస్తాడు, యెహోవా నామమును ప్రకటన చేస్తాడు. ఇక 3 ఆయన కార్యములను జనములలో తెలియచేయడి. అంటే ఎవరైతే కూడిక ఏర్పాటు చేసుకున్నారో ఆ సోదరు లేచి నిలబడి చెప్పండి, యేసయ్య గురించి ఏం చెప్పింది, సాక్ష్యం చెప్పింది, దేవుడు మాకు ఈ కార్యం చేశాడు, ఆ కార్యం చేశాడు, అద్భుతం చేశాడు అని సాక్ష్యం చెప్తుంటే వినే వాళ్ళకు కూడా ఒక ఆశ్చర్యం కలిగింది. ఓహో యేసయ్య ఇలాంటి కార్యాలు చేస్తాడా అని వాళ్ళకు కూడా విశ్వాసం కలిగింది. ఇప్పుడు ఎన్ని కార్యాలు అయిపోయినాయి? 3 ఒకటి అందరం కలిస్తే దేవుని స్తుతిస్తాం, 2 సేవకుడు వాక్యం చెప్తాడు, 3 సాక్ష్యం చెప్తారు, 4 ఏం జరిగింది, 4 ఆయన గురించి పాడుడి, ఆయన కీర్తించుడి. అంటే పాటలు కూడా పాడతాం అన్నమాట ఆ స్థలంలో. పాటల ద్వారా కూడా గొప్ప ఉజ్జీవం, పాటల ద్వారా కూడా దేవునికి మహిమ, పాటల ద్వారా కూడా దేవుడు అనేక మందితో ఏం చేస్తాడంటే మాట్లాడతాడు. కొంతమందికి ప్రసంగం నచ్చదు, కొంతమందికి ఏమనొచ్చింది, పాటలు నచ్చుతాయి. వీధుల్లో మనం పాటలు పాడుతున్నప్పుడు, మీ ఇంటి దగ్గర కూటమి పెట్టినప్పుడు ఆ పాటలకు వచ్చి కూర్చునే వాళ్ళు కొంతమంది ఉంటారు. పాటల ద్వారా కూడా రక్షణ పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. పాటలు పాడతారు మన బిడ్డలో. తర్వాత 5 ఏంటి అంటే లాస్ట్లో ఏంటి అంటే ఆయన అద్భుత క్రియలన్నింటిని గురించి సంభాషణ చేయడి. కూటం అయిపోయిన తర్వాత దారిలో వస్తూ ఏం మాట్లాడుకుంటూ వస్తారు కదా, దేవుడి గురించే మాట్లాడుకుంటారు. ఇప్పుడు 4 కుర్రాళ్ళు సినిమాకి వెళ్ళారనుకోండి, వస్తా ఏం మాట్లాడుకుంటూ వస్తారు, సినిమా మాటలు చెప్పుకుంటారు. అలాగే 4 ఆడవాళ్ళు సమర్థపంతకు దినానికి వెళ్ళారనుకోండి, వస్తా ఆటోలు ఏం చెప్పుకుంటారు, అయ్యే చెప్పుకుంటారు, పిల్లలను తయారు చేసేసరిగానే పెళ్లి రూపు రాలేదే అంటది అందులో కాబట్టి. ఏమంటే దినానికి వెళ్ళారనుకోండి, లోటో బొత్తికి ఎంత ఉందంటే పెరుగుతూ పెట్టుకుంటే ఇంత అయిపోతే బాగుండు, మన వాళ్ళు ఇచ్చారు రాజులు బలెగిచ్చారు, బొత్తికి వెళ్ళక అంత ఉందే, బొత్తికి ఎంత ఇచ్చారంటే దేనికి వెళ్తే దాని గురించే మాట్లాడుకుంటూ వస్తాం. ఇప్పుడు ఆ రాత్రి మీరు మీ ఇంట్లో కూటమి పెట్టారనుకోండి, ఆ కూటానికి వచ్చిన వాళ్ళు మాట్లాడుకునే మాటలు ఏం మాట్లాడుకుంటూ వస్తారు,
ఐగర్ బలే వాక్యం చెప్పారే, సాక్ష్యం కూడా బాగా చెప్పింది ఆవిడే, మన పిల్లలు కూడా చాలా బాగా పాటలు పాడారే, దేవుడిని చాలా స్తుతించామే, చాలామంది వచ్చారు కొత్త వాళ్ళే, దేవుడు నాతో మాట్లాడు నీతో మాట్లాడు ఈ సంభాషణే వస్తుంది. కనుక వాక్యం ఉంటున్న స్నేహితులారా, దావీదు జీవితంలో ఏమండి ఆ ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి ఆ మందస్థాన్ని తీసుకుని తన నగరకు తీసుకుని వచ్చిన తర్వాత జరిగినటువంటి విషయం ఏంటంటే, ఒక అద్భుతమైనటువంటి కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేశాడు. ఆ కూటమిలో వచ్చిన వారికి చక్కని పలహారాలు పెట్టాడు, బల్లర్పించాడు, సమాధాన బల్లర్పించాడు. అంతేకాదు ఆ కూటమిలో ఈ ఐదు కార్యక్రమాలు జరిగిపోయినాయి. ఒకటి స్తుతించారు, రెండవది దేవుని యొక్క నామాన్ని ప్రకటించారు, మూడవది ఆయన ఆశ్చర్యక్రియలు వివరించారు, నాలుగవది కీర్తనలు పాడారు, ఐదవది యేసయ్యను గురించినటువంటి సంభాషణ కూడా ఆ స్థలంలో జరిగింది. మన సంఘ అభివృద్ధి జరగాలి అంటే ఇక్కడ కూర్చున్నటువంటి మీరంతా రోజుకి ఒకళ్ళ చొప్పున మీ ఇళ్ళ దగ్గర ఒక్కొక్క కూటం ఏర్పాటు చేసి మీ వీధిలో అయ్యగారితో సాక్ష్యం వాక్యం చెప్పించేయండి. అద్భుతంగా మన సంఘ సరిహద్దులు విశాలపరచబడతాయి. హల్లెలూయా. ఇక అంతే, దీనికి ఇంక వేరే ఇంకేమీ లేదండి. అసలు మాలాంటి వాళ్ళకి ఎంతమంది వచ్చినా చెప్పిన ఏం జరగదు. కానీ చేయవలసిన పని ఏంటి అంటే, అందరికీ సువార్త అందాలంటే మీరు ఏ వీధిలో ఉన్నారో, మీరు ఏ ప్రాంతంలో ఉన్నారో, ఆ ప్రాంతంలో ఒక కృతజ్ఞతా కూడికి ఏర్పాటు చేస్తే కనుక, ఇక్కడికి వచ్చినటువంటి వారే ఆ రాత్రి ఆ ఇంటికి వెళ్ళి కూర్చుంటే కనుక ఆ వీధిలో వాళ్ళందరికీ చెప్పండి ఏం చెప్పేస్తారంటే, సువార్త చెప్పేస్తారు, సాక్ష్యం చెప్పేస్తారు, పాటలు పాడేస్తారు, ఏసై గురించినటువంటి సంభాషణ కూడా జరిగిపోద్ది. ఇక అద్భుతం అన్నమాట అండి, ఆత్మల పంట పండిద్ది. ఇందాక అయ్యగారు చెప్పినట్లుగా ఇది కూడా రాబోతున్న రోజుల్లో చాలకపోవచ్చు. ప్రైజ్ ద లార్డ్. చాలామంది కృతజ్ఞత కూటం పెట్టరండి. ఎన్ని కార్యాలు వాళ్ళ బ్రతుకులో జరిగినా ఒక్క కూటం పెట్టరండి. కొంతమంది ఎందుకు పెట్టరా అని ఆలోచించాను నేను ఈ ప్రసంగం రాస్తున్నప్పుడు. ఎందుకు పెట్టరు అంటే నాకు అర్థమైంది ఏంటంటే, వాళ్ళ బ్రతుకులో మందసం లేదు. అది అంతే కదా, మందస్సం ఉంటే ఖచ్చితంగా మన హృదయములో నుంచి కృతజ్ఞతాస్తుతులు వస్తాయి. ప్రజలను పిలుస్తాం, దేవుని గురించి సాక్ష్యం చెప్తాం, దేవుని గురించి పాడతాం, దేవునికి స్తుతులు చెల్లిస్తాం, దేవుని గురించి సంభాషణ చేస్తాం. మందస్సం లేకపోతే చెప్పండి ఆ పనులు చేయలేం. దావీదు ఈ మందస్సం వచ్చిన తర్వాతే ఆ పనులు చేయగలిగాడు. మందస్సం రానంతసేపు ఆ పనులు చేయలేకపోయాడు. ఈ రాత్రి కూడా ఈ మందస్థాన్ని నువ్వు మోసుకుని వెళ్ళగలిగితే, ఈ మందస్థాన్ని నీ హృదయంలోకి చేర్చుకోగలిగితే, నీంటిలో కూడా దావీదు నగరంలో జరిగినట్లుగా ఈ ఐదు కార్యాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం. మా మామయ్య గారు ఆర్టీసీ డ్రైవర్ అండి, మా అత్తయ్య గారు దేవుని సేవకురాలండి. అయితే మా అత్తయ్య గారు మాకు పెళ్ళాను కొత్తలో చాలా పేదరికం అనిపించేవాళ్ళని చెప్పాను కదా, కనీసం ఛార్జీలు కూడా ఉండే కాదు. గోకవరం వెళ్తానికి మా అత్తరు గోకవరం చాలా దూరం. మా అత్తయ్య గారు సంవత్సరానికి తక్కువ అంటే 4 కృతజ్ఞతా కూటాలు పెట్టేదండి. 4 కంటే ఎక్కువే, 4 కంటే. కొత్త సంవత్సరంలో కూటం పెట్టుకునేది, మళ్ళీ క్రిస్మస్ కూటం ఒక కూటం పెట్టేది, మళ్ళీ మా బామ్మర్ది పుట్టినరోజు ఒక కూటం పెట్టేది, మళ్ళీ ఇది చాలన్నట్టు మా మామయ్య గారు ఏదన్నా చిన్న ప్రమాదం తప్పితే దానికి ఒక కూటం పెట్టేది. ఇంచుమించు 4-5 కూటాలు పెట్టేది. దీనికి మరల మాకు ఉత్తరం రాసేది. ఆ రోజుల్లో ఫోన్లు కూడా లేవు, ఉత్తరం రాసేది. గౌరవనీయులైన అల్లుడు గారికి రాయింది ఏమనగా, మీ మామయ్య గారికి త్రుటిలో ప్రమాదం తప్పింది బస్సు, అందుచేత కృతజ్ఞతా కూటం పెట్టుకున్నాం కాబట్టి మీరు వస్తా వస్తా మా అమ్మాయిని తీసుకుండి బండి వేసుకుండి వచ్చేయండి అనేది. నాకు బండి ఉండేది, లోన బండి. ఆ లోన బండి ఎలాంటిదండి, మెరకొత్త మేము ఎక్కించాలి, డౌన్ అత్త తీసుకెళ్ళేది మమ్మల్ని. ఆ మాత్రం దానికి మా అత్తగారి బిల్డప్ ఏంటంటే బండి వేసుకుండి వచ్చేయండి అనేది. అంటే మా అల్లుడు దేని మీద వచ్చాడు, బండి మీద వచ్చాడు అన్నట్టు వాళ్ళకి ఏదో ఉంటుంది కదా. అలాగా అదే గౌరీపట్నం మెరక దగ్గర ఆగిపోయేది అది. గౌరీపట్నం మెరక మేము ఎక్కించాలి, ఆ డౌన్ వస్తే తీసుకెళ్ళేది. మళ్ళీ ఆ కొవ్వూరు టోల్గేట్ దాకా వెళ్ళేవాళ్ళం. కొవ్వూరు టోల్గేట్ కాడి నుంచి మళ్ళీ బ్రిడ్జి పైదాకా మేము ఎక్కించాలి. ఎక్కించిన తర్వాత మళ్ళీ అవతలు తీసుకెళ్ళేది. ఆ రాత్రి కూటమి అయిపోయేది. కూటమి అయిపోయిన తర్వాత తెల్లారి పొద్దున్న బయలుదేరితే మా అత్తగారు చింతపండు చీపుర్లు ఇవన్నీ పెట్టి, మేమే బరువురా దీనికంటే. మళ్ళీ గోకారం చింతపండు ఫేమస్ కదా, గోకారం కొండ సీపురులు ఫేమస్, ఆయన్ని తీసుకెళ్ళి మాకు కట్టేది. డబ్బులెత్తే జేబులు ఎట్టుకుపోతాను, ఇవన్నీ ఎందుకు, ఇది మొయ్యలాగా చేస్తాను, మమ్మల్నే మోస్తలేదని మనసులో అనుకుండేవాడి, పైకి అనుకుండేవాడి కాదులేండి. మళ్ళీ వచ్చేవాళ్ళం ఇంటికి వచ్చి ఒక వారం రోజులు, మళ్ళీ ఉత్తరం వచ్చేసి వెనకాల
మళ్ళా ఉత్తరం ఏంటంటే గౌరవనీయులైన సీయోన్ కుమార్ అల్లుడు గారు రాయింది ఏమనగా మీ బామ్మర్తికి చిన్న త్రుట్లో ప్రమాదం తప్పింది కాబట్టి కృందకూటం పెట్టుకున్నాం, మీరు అర్జెంటుగా అమ్మాయిని తీసుకుంటే బండేసుకుని వచ్చేయండి అది, బండేసుకుని వచ్చేయండి అనేది అంతే. మళ్ళీ ఈ బండేసుకుని బయలుదేరేవాడు. అలాగ ఆవిడ బ్రతుకున్నంతకాలం వాళ్ళ ఇంట్లో సంవత్సరానికి 4-5 కృందకూటాలు జరుగుతూనే ఉండేవి. నాకు అప్పుడు బాగా తిట్టుకునే ఉన్నావాడిని, కానీ ఇప్పుడు అనిపిస్తుంది ఆవిడ చేసినటువంటి ఆ కుడుకులే ఈరోజు మాకు ఆశీర్వాదకరంగా మారాయి. స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన సంఘ అభివృద్ధి కూడా దీని మీదే ఆధారపడి ఉంటుంది. సంఘ సరిహద్దులు విశాలపరచబడాలంటే ఈ మందసాన్ని మీరు కూడా మొయ్యాలి, ఈ మందసాన్ని మీరు కూడా ఎత్తుకోవాలి, ఈ మందసాన్ని మీ ఇంటికి కూడా తీసుకుని వెళ్ళాలి. ఈ మందసాన్ని మీ ఇంటికి తీసుకుని వెళ్తే మీ ఇంట్లో, మీ ఓడకట్లో, మీ వీధిలో ఒక అద్భుతమైనటువంటి కూడిక జరగటం ద్వారా చుట్టుపక్కల వాళ్ళు రక్షణ పొందటానికి అవకాశం కలిగింది. దానికి పెద్ద ఖర్చులేమి అయిపోవండి, మనం ఖర్చు పెట్టే ఖర్చులు కంటే దీనికి పెద్ద ఖర్చు ఏమి అయిపోదు. కానీ కూటం అంటే చాలామందికి కంగారు వచ్చేది, అమ్మో పాస్టర్లో భోజనాలు, డ్రమ్లు, మైక్ సెట్లు ఇవన్నీ కంగారు పడిపోతారు. కానీ దేవుని బిడ్డలారా, సువార్తకు ఆ విధంగా మనం కంకణం కట్టుకోవాలి. మీకు ఒక మాట చెప్తాను, గుండె పిల్లలను మన క్రిస్మస్కి ఒక సోదరు చాలా పేదరాలండి, 20,000 ఖర్చు పెట్టి ఒక ఆడు కూటం పెట్టిందండి, 20,000 ఖర్చు పెట్టిందండి. నాన్న ఎంతకమ్మా నీకు అమ్మాయి పేరు అమ్మాజీ, ఎంతకమ్మా నీకు, చాలా పేదరాలండి. వాళ్ళ ఆయన ఏదో బస్సు డ్రైవర్కి వెళ్తుంటాడండి, ప్రైవేట్ బస్సు డ్రైవర్కి వెళ్తుంటాడండి. ఎంతకమ్మా నీకు అన్ని డబ్బులు ఖర్చు పెడతానంటే, అయ్యగారండి మన ఊరు వాళ్ళంతా వాక్యం వినాలి అని చెప్పి నేను పెడతానని చెప్తే, ఆ రోజు మీరు నమ్మండి ఊరంతా వచ్చి కూర్చున్నారండి. ఆ ఏర్పాట్లను చూసి ఊరంతా వచ్చి కూర్చుని చాలామంది వాక్యం విన్నారండి, త్రాగుబోతాలు వాక్యం విన్నారండి. వాక్యం అందులో ఇద్దరు త్రాగుపోతలు ఇప్పుడు రెగ్యులర్గా చర్చకు వస్తున్నారండి, ఇప్పుడు రెగ్యులర్గా చర్చకు వస్తున్నారండి. అప్పుడు అనిపించింది అమ్మాజీని 20,000 పోతే పోనీ, కానీ రెండు ఆత్మలు వచ్చినాయి నిజంగా. ఆ రెండు ఆత్మల కోసం నువ్వు ఎన్ని డబ్బులు ఖర్చు పెడతావు ఆత్మను రక్షించగలవు? తను 20,000 ఖర్చు పెట్టింది, మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంకా గ్రాండ్గా పెడతాను అయ్యగారు, వచ్చే ఇంకా గ్రాండ్గా పెడతాను అందండి. కనుక ప్రియులారా, మందస్సం మీ ఇంట్లో ఉంటే నువ్వు దేవునికి కృతజ్ఞత కూటం పెట్టకుండా నువ్వేం చేయలేవంటే ఉండలేవు. ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత అప్పుడు చెప్తున్నాడు అన్నమాట దావీదు, ఏం చెప్తున్నాడు, యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలము ఆశ్రయించుడి, ఆయన సన్నిధి నిత్యము వెదకుడి. అంటే దావీదు బలవంతుడా కాదా అంటే, దావీదు ఒకప్పుడు బలవంతుడే, దావీదికి అధికారం ఉంది, దావీదు రాజే, దావీదు ఎవరికైనా ఎలాంటి సహాయమైనా చేయగలడు. అయితే దేవుని బిడ్డలారా, మందస్సు లేకుండా, దేవుడు లేకుండా ఇశ్రాయేలీయులు 20 సంవత్సరాలు బ్రతికేశారు. అయితే తనకు అర్థమయ్యింది మందస్సం ఖచ్చితంగా మన నగరకు వచ్చేయాలనుకున్నాడు, మందస్సాన్ని తీసుకుని వచ్చారు. మందస్సాన్ని తీసుకుని వచ్చిన తర్వాత ఇప్పుడు కృతజ్ఞతాకూటం కూడా జరిగిపోయింది. జరిగిపోయిన తర్వాత అంటున్నాడు అన్నమాట, ఇక నుంచి మీరు ఎప్పుడు యెహోవాను మాత్రమే ఆశ్రయించాలి, ఆయన బలాన్ని మాత్రమే ఆశ్రయించాలి, ఆయన సన్నిధిని నిత్యము వెదకాలి అని చెప్పడానికి కారణం ఏంటి అంటే, దావీదు 22వ కీర్తనలో 15వ వచనంలో ఏమన్నాడు చూడండి, 22వ కీర్తన 15వ వచనం తొందరగా, 22వ కీర్తన 15వ వచనం, నా బలము ఎండిపోయెను చిల్లపింకువాలే అయ్యను. అంటే దావీదు బలం ఏమైపోయింది, ఒక రోజుకి ఎండిపోయింది. దావీదుకు బలం ఎండిపోయింది ప్రియులారా, దావీదుకు అధికారం కొంతకాలమే, అధికారం కూడా పోద్ది. ఏమండి, దావీదుకున్న వనరులు కొంతకాలం, అవి కూడా కొద్ది రోజులకి ఆవిరైపోతాయి. కనుక ఈ రాత్రి ఈ స్థలంలో కూర్చున్నట్టు మనం గమనించవలసిన విషయం ఏంటంటే, మన బలమైనా, మన ధనమైనా, మన డబ్బు అయినా, మన హోదా అయినా, మన అధికారాలైనా, ఇవన్నీ తాత్కాలికమైనవే, శాశ్వతమైనవి కావు, శాశ్వతమైనవి కావు, అవేవి మనతో రావు. అందుచేత మన బలం ఏదో ఒకరోజు ఎండిపోద్ది. వయసులో ఉన్నంత బలం ఇప్పుడు ఉంటుందా మనకి? హలో, ఉంటుందా? ఉండదు, ఎండిపోద్ది, ఉండదు. దేవుని బిడ్డలారా, ఒక ఆయన అన్నాడు, మేక మాసమే బలం, యేసు రక్తమే జయం అన్నాడు.
మేకమాసం బలమంట యేసు రక్తం జీవంట మేము గంటారంలో చర్చి కడుతున్నాం కింద చర్చి పెట్టాలా పైన చర్చి పెట్టాలని సందిగ్ధం ఎందుకంటే ప్లేస్ కలిసి రావటం కోసం మా బాధలు మేము పడుతున్నాం ఈలోపు సంఘం రెండు ట్రూపులు అయ్యారు రెండు ట్రూపులు అంటే మోకాలు నిప్పుల వాళ్ళంతా కూడా కింద పెట్టాలని చర్చి ఎకలేక మోకాలు నిప్పులు లేని వాళ్ళంతానేమో పైన పెట్టాలని వాళ్ళ బాధలు ఆళ్ళాయి అప్పుడు నేను అన్నాను పైన పెడితే ఏమైందన్నాను మేము ఎక్కలేమండి అందావు కావిడి మరి మేకలు మేకలు తింటున్నావు కదా మంగళవారం సొంత అక్కడ దోపచర్లో మంగళవారం సొంత మేకలు మేకలు తింటున్నారు కదా ఎక్కలేరన్నాను ఎక్కలేమండి అంది అప్పుడు నేనను కదా ఆకులు తినే మేకలు కొండలెక్కుతున్నాయి మేకలు తినే మనిషి మెట్లెక్కలేకపోతున్నాడు అర్థమైందా ఆకులు తినే మేకలు కొండలెక్కుతున్నాయి ఎక్కుతున్నాయి లేదా ఎక్కుతున్నాయి మరి మేకలు తినే మనిషి మెట్లెక్కలేకపోతున్నావు అంటాను ఏమో నాకు తెల్లదిగానే అయ్యి గారండి చర్చి మాత్రం కింద పెట్టాలి అంది మొత్తం మీద గట్టిగా ప్రార్థన చేసినట్టున్నారు మోకాలు నిప్పులు గెలిచారు మోకాలు నిప్పులు గెలిచి ఇప్పుడు కిందే పెట్టాం చర్చి మొత్తం మీద ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే లేఖనాల్లో మనం చూస్తే కనుక దావీదు అంటాడు నా బలము ఎండిపోయింది నా బలము ఎండిపోయింది దావీదు ఇశ్రాయేలుతో చెప్తున్నాడు ఏదో నేను బలంగా ఉన్నానని నాకు అధికారం ఉందని నన్ను ఆశ్రయిస్తారేమో నా వైపు చూస్తారేమో నా వైపు చూడొద్దు నన్ను ఆశ్రయించొద్దు నా ద్వారా మీకు ప్రయోజనం ఏమీ లేదు యెహోవాను మాత్రమే ఆశ్రయించండి ఆయన బలాన్ని మాత్రమే ఆశ్రయించండి ఆయన సన్నిధిని నిత్యము ఎదకండి రోజు నా ఇంటికి రమ్మని ఎందుకు చెప్తాను నా అధికారం కొంతకాలం ఉంటుంది నా అధికారం పోయిన తర్వాత మళ్ళీ మీరు ఎక్కడికి వెళ్ళాలి మరొకటి ఇంటికి వెళ్ళాలి అలా కాకోకుండా దేవుని సన్నిధికే వస్తే దేవుని సన్నిధి నిత్యము ఉండేది అంచేత ఇప్పుడు తన దగ్గర వస్తున్న ఇశ్రాయేలుకి పూర్తిగా ఎవరి మీద ఆధారపడి చెప్తున్నాడు దేవుని మీద ఆధారపడమని చెప్తున్నాడు దేవుని బలాన్ని వెతకమని చెప్తున్నాడు అందుకేనేమో దావీదు తన బలం ఎండిపోయింది కాబట్టి 59వ కీర్తనలో 9వ వచనం ఏమన్నాడు చూడండి ఒకసారి 59వ కీర్తన 9వ వచనం నా బలమా 59:9 నా బలమా నీ కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను నా ఉన్నతమైన దుర్గము దేవుడే తర్వాత 16వ వచనం లాస్ట్ లైను నీ బలమును గురించి నేను కీర్తించేదను 17వ వచనం లాస్ట్ లైను నా బలమా నిన్నే కీర్తించేదను ఈ కీర్తన ఎప్పుడు రాశాడు దావీదు చూడండి 59వ కీర్తన మొదటి మాట అబ్బెబ్బెబ్బెబ్బే ప్రధాన గాయకునికి అక్కడి నుంచి ఆల్ తహేత్ అను రాగము మీద పాడదగినది దావీదును చంపుటకు సౌలు పంపిన వారు ఇంటి వద్ద పొంచి ఉన్నప్పుడు అతడు రచించినది సౌలు దావీదును చంపటం కోసం కొంతమంది సైనికులను పంపించినప్పుడు ఎవరి దావీదు లోపల ఉన్నప్పుడు సౌలు ఏమైనా సైనికులు వచ్చి చుట్టూ ముట్టి దావీదును చంపడం కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు లోపల కూర్చుని దావీదు పాడుతున్నటువంటి పాట ఏంటి అంటే యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం నా శత్రువులు నన్ను చూపినను నరకపు వాసములరి కాటినను నా శత్రువులు నన్ను చూపినను నరకపు వాసములరి కాటినను వరదవల భక్తి పరిపూర్ణమైనది మే మాగం యెహోవా
హల్లెలూయా సౌలు పంపించిన శత్రువులు దావీదు ఇంటి చుట్టూ ఉన్నారు ప్రియులారా దావీదును చంపడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు అలాంటి సమయంలో దావీదు లోపల కూర్చుని బలము లేని వాడుగా యెహోవా నీవే నా బలము దావీదు బలవంతుడా కాదా అంటే దావీదు బలార్జుడు అని చదువుకున్నాం గొల్యాతును చంపిన బలం ఉంది ఎలుగుబంటిని చంపిన బలం ఉంది సింహాన్ని చంపిన బలం ఉంది కానీ ఒకనొక రోజుకి దావీదు బలం ఏమైందంటే ఎండిపోయింది మన బలం కూడా ఒక రోజుకి ఎండిపోద్ది అందుచేత మీరైనా నేనైనా ఎవరు బలం మీద ఆధారపడాలంటే దేవుని బలం మీద ఆధారపడాలి చాలామందికి రకరకాల బలాలు ఉంటాయి కొంతమందికి కుల బలం ఉంటుంది కొంతమందికి ధన బలం ఉంటుంది కొంతమందికి ఇంటి పేర బలం ఉంటుందండోయ్ కొంతమందికి అధికార బలం ఉంటుంది ఇంకా మరి కొంతమందికి ఇంకేవేవో రకరకాల బలాలు ఉంటాయి అయితే ప్రేమతో చెప్తున్న మాట ఏంటి అంటే ఈ రాత్రి ఇక్కడ దావీదుకు ఉన్నటువంటి ప్రత్యేకతలు ఇక్కడ కూర్చున్న మనలో ఎవరికి లేదు దావీదు అంతటి వాడే నా బలం ఎండిపోద్ది కాబట్టి మీరు మాత్రం యెహోవాను ఆశ్రయించండి ఆయన బలాన్ని ఆశ్రయించండి ఆయన సన్నిధిని నిత్యము వెదకండి అని చెప్పినట్లుగా మీరు నేను ఖచ్చితంగా దేవుని బలాన్ని ఆశ్రయించుదుముగాక ఆమె మరొక వ్యక్తి గురించి చెప్పి నేను ప్రార్థన చేస్తాను దావీదు దేవుని బలం మీద ఆధారపడ్డాడు మరొక వ్యక్తి గురించి కూడా నేను చెప్పి ప్రార్థన చేస్తాను నిర్గమాకాండం 15వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం ప్రియులారా నిర్గమాకాండం 15వ అధ్యాయము 2వ వచనం అమ్మా యెహోవాయే నా బలము నా గానము ఆయన నాకు రక్షణయును ఆయను యెహోవా నా బలము ఆయనే నా గానము రక్షణయును ఆయనే అయ్యాడు అనేసి ఈ మాట చెప్తున్న మాట ఎవరు అంటే మోషే మోషే గారు ఈ కీర్తన రాయటం జరిగింది ప్రియులారా ఈ కీర్తనలో మోషే చెబుతున్నటువంటి మాట ఏంటి అంటే ఆయనే నా బలం అన్నాడు మాట మోషే బలవంతుడే కాదా మోషే కూడా బలవంతుడే మోషే కూడా ఎలా అంటాడు బలవంతుడే ద్వితీయోపదేశ కాండంలోనికి రండి ఇప్పుడు చివరి అధ్యాయంలోనికి రండి మోషే ఎంత బలవంతుడో లేఖనాల్లో వ్రాయబడి ఉంది మోషే గురించి 34వ అధ్యాయము 7వ వచనం చదవండి 34:7 మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరములు ఈడు గలవాడు అతనికి కళ్ళజోడు పడలేదు అతని సత్తువ తగ్గలేదంటే మోకాళ్ళ నొప్పులు రాలేదు ఇశ్రాయేలు మోయాబు మైదానములలో మోసేను బట్టి 30 దినములు దుఃఖము సలుపుగా మోసేను గూర్చిన దుఃఖము సలిపిన దినములు సమాప్తమైన 120 సంవత్సరాల వయసులో కూడా మనోడికి ఏం పడలేదు కళ్ళజోడు పడలేదు మోకాళ్ళ నొప్పులు రాలేదు అంటే బలవంతుడా కాదా చాలా బలవంతుడు మోసే గురించి ఒక దైవ సేవకుడు లేకపోతే వాక్యాన్ని బాగా లోతుగా అధ్యయనం చేసి ఇంకా గ్రంథాలు చదివినటువంటి ఒక వ్యక్తి రాసినటువంటి మాట నేను ఆశ్చర్యపోయానండి ఒకసారి ఎబ్రియుడు ఐగుప్తియుడు పోట్లాడుకుంటున్నారంటండి పోట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఐగుప్తియుడిని మోసే ఒక్క గుద్దుకి ఏం చేశాడు చంపేశాడు అంతే సింగిల్ గుద్దు చంపేశాడు చంపిన తర్వాత ఆయన రాసినటువంటి మాట ఏంటి అంటే అలా చూస్తూ అలా కాలుతో అలా గొయ్యి తీసి శవాన్ని అలా పడేసి అలా కప్పెట్టి వెళ్ళిపోయాడంట బలవంతుడే కదా చాలా బలవంతుడే ఒక్క గుత్తుకు చంపాడు ఐగుప్తీయుణ్ణి కాలుతో గొయ్యి తీసి అలా కప్పెట్టి వెళ్ళిపోయాడంట వ్యాఖ్యానం అలా చేశాడు ఆయన ఆ దైవ సేవకుడు అలా వ్యాఖ్యానం చేశాడు అంటే కాలుతో మనిషి కప్పెడంత గొయ్య ఎలా తీశాడు చూడండి మళ్ళా శవాన్ని అందులో పూడి చేసి వెళ్ళిపోయాడు అంత బలవంతుడండి ప్రభునందు ప్రియులారా ఇంత బలవంతుడు కూడా ఒకనొక రోజున ఏమని పడుతున్నాడంటే యెహోవా నా బలమా యదార్థమైనది నీ మాటం పరిపూర్ణమైనది నీ మాటం నన్ను చూటి నన్ను నరకపు కోసము
దావీదు బలవంతుడే కానీ దేవుని బలం మీద ఆధారపడ్డాడు. మోషే బలవంతుడే, మోషే కూడా ఎవరి బలం మీద ఆధారపడ్డా అంటే దేవుని బలం మీద ఆధారపడ్డాడు. దేవుణ్ణి ఆశ్రయించారు వీళ్ళు, ఆయన సన్నిధిని నిత్యము వాళ్ళు ఏం చేశారంటే వెదికారు ప్రియులారా. కనుక ఈ రాత్రి నేను ముగిస్తూ ఉన్నాను, దేవుని మహాకృప మందసం మీ మధ్యలోనికి వచ్చింది. ఈ మందసాన్ని మీ ఇంటి వరకు మోసుకుని వెళ్ళండి. మీ ఇంటికి మోసుకెళ్తే దేవుడు ఉభయదేదేమును ఆశీర్వదించిన దేవుడు మిమ్మల్ని కూడా మీ సొత్తు అంతటిని కూడా ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు. ఎప్పుడైతే మీ ఇంట్లోకి మందసం వచ్చిందో మీ ఇంట్లో మీ వీధిలో ఒక కృతజ్ఞతా కూటం పెట్టండి. దైవ సేవకుడు ఆ స్థలంలో వాక్యం చెప్తాడు, మీరు సాక్ష్యం చెప్తారు, బిడ్డలు పాటలు పాడతారు, అక్కడ సంభాషణ జరిగి దేశాయి గురించి ఆత్మలు ఏం చేయబడతాయంటే రక్షించబడతాయి. ఈ మందిరం ప్రజలతో నింపబడద్ది, చివరిగా మన బలం ఏదో ఒకరోజు ఎండిపోద్ది. ఈ మందస్థాన్ని మీరు పోగొట్టుకోవద్దు, మందస్థాన్ని ఇక్కడ స్థిరపరచుకోవాలి. అలా జరగాలి అంటే మనము యెహోవాను మాత్రమే ఆశ్రయించాలి, ఆయన బలాన్ని మాత్రమే ఆశ్రయించాలి, ఆయన సన్నిధిని నిత్యము వెతకాలి. ఆ విధంగా చేయండి, దైవ ఆశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఈ పరిచర్యను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరూ ఒకసారి అలా లేచి నిలబడండి, కళ్ళు మూసుకుందాం. ఒక చిన్న ప్రార్థన చేసి దైవజనులకి మరలా తిరిగి సమయాన్ని నేను అప్పగిస్తాను. అందరూ లేచి నిలబడండి, కళ్ళు మూసుకోండి. పరమందు ఆశీనుడైన దేవుని తట్టు చేతులెత్తుదాం. దావీదు రాజయ్యుండి, అధికారం ఉండి, ఆస్తి అంతస్తులు ఐశ్వర్యాలుండి యెహోవాను ఆశ్రయించండి అని చెప్పాడు. ఆయన బలాన్ని ఆశ్రయించండి అని చెప్పాడు. ఆయన సన్నిధిని నిత్యము వెదకండి అని చెప్పాడు. ఎందుచేతనంటే ఇశ్రాయేలీయులు మందసాన్ని పోగొట్టుకున్నారు, 20 సంవత్సరాలు మందసం లేకుండా బ్రతికారు, దేవుడు లేకుండా బ్రతికారు. ఈ రోజున దేవుని బిడ్డలారా, మనము కూడా దేవుని లేకుండానే బ్రతుకుతున్నామేమో, మందసం లేకుండా బ్రతుకుతున్నామేమో, కానీ ఈ రాత్రి మందస్సు మన మధ్యలోకి వచ్చింది. మన ఇంటి వరకు మోసుకుని పోదాం, మన ఇంటి వరకు మోసుకుని పోదాం, మన ఇంటి వరకు మోసుకుని పోదాం. మన కుటుంబాలు ఆశీర్వదించబడాలి, మన కుటుంబంలో ఉన్నవారు దీవించబడాలి, మన సొత్తంతా దీవించబడాలి, మన వీధుల వారు దీవించబడాలి, ఈ గ్రామంలో అనేక మంది రక్షణ పొందాలి. అది నీ వల్లే జరిగింది. మందసాన్ని ఎత్తుకుంటావా ఈ రాత్రి? నీ బలం మీద ఆధారపడతావా? దావీదు అంతటి వాడే, దేవుని బలం మీద ఆధారపడితే నీవు నేను ఎవరు బలం మీద ఆధారపడతాం? కనుక ఈ రాత్రి ఒక ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీ కొందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ దాసులు, మా ప్రియులు ఎంతో ప్రయాసతో ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థనలు చేసి నేటికి స్థలంలో మందస్థాన్ని నిలబెట్టారు నాయన. ఇది గ్రామానికి ఆశీర్వాదకరంగా మారునుగాక. అనేక మంది స్థలానికి వచ్చుదురుగాక. కార్యాలు జరిగించండి, నీ దాసుని వాడుకోండి. ఈ రాత్రి వచ్చిన ప్రతి బిడ్డ మందస్థాన్ని ఎత్తుకుని వారి గృహాలకు వెళ్ళటానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి నీ దాసుని పరిచర్యను కుటుంబాన్ని సంఘాన్ని మీ చేతులకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దయచేసి మీరు ఒక నిమిషం కూర్చోండి, కూర్చోండి. థ్యాంక్ యూ జీసస్.